నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వ్యాధికి కులం మతం లేదన్న శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫారూక్. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష పాదయాత్రను విజయవంతం చేయాలన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు. ఈ నెల 15న ఆర్జీఎం కాలేజీలో పాఠశాల డ్రైవర్లకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నామన్న ఆర్టీఓ శివరామకృష్ణ. ప్రజాదర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న ఆర్టీఓ కార్యాలయ ఏఓ శివరామిరెడ్డి. సంజీవ నగర్ రామాలయంలో సోమవారం నుండి ప్రారంభమైన అఖండ రామనామ మహోత్సవం. వ్యాధికి కులం మతం లేదని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అవగాహన సదస్సుకు వీరమాచినేని రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి, హైదరాబాద్కు చెందిన ఏపీ రెడ్డి, బండింగ్ హ్యాండ్ సొసైటీ వ్యవస్థాపకుడు శివకుమార్ రెడ్డి, నెరవాడి సత్యనారాయణ హాజరయ్యారు. దాదాపు 5,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వీరమాచినేని ప్రసంగిస్తూ షుగర్, థైరాయిడ్, రక్తపోటుకు ఇంగ్లీష్ మందులు వాడడం వలన దుష్ఫలితాలను వివరించారు. ఆహార నియమాలు పాటించి కూడా వాటిని శాశ్వతంగా తప్పించుకోవచ్చునన్నారు. వ్యాధుల నివారణకు ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏవి తినకూడదో వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏపీ నెక్ సంస్థ ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ చేసింది. కార్యక్రమంలో బడ్డింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు, నవనిర్మాణ సమితి సభ్యులు, నందీపైప్, సూరజ్ గ్రాండ్ హోటల్స్, రాఘవేంద్ర చిట్స్, సిటీ కేబుల్ నెట్వర్క్స్ పాల్గొన్నారు. ఈ రోజు నాకు తెలిసి ఇండియా వరకే, ఇంకొన్ని రోజులు పోతే ప్రపంచం మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్తారు వీరమాచినారు గారి వెనక వెనక. దయచేసి ఇక్కడి వరకు చేసిన తప్పులు చాలు, ఇక మీద డైరెక్ట్గా వీరమాచినారు గారు ఇచ్చినటువంటి మనకి దైత్యం, ప్రపంచ దేశాల తిరిగి తెచ్చేటువంటి వస్తువు లేదు, 10,000 ఖర్చు పెట్టి తెచ్చుకునే పదార్థం లేదు, ఒక్కొక్కరు నూనె 6 కోట్లు. అయితే మన పేదరికానికి దగ్గరగా పేదరికం నుంచి వచ్చే ఆరోగ్యం ఉంది. నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నాకు ఇక్కడికి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. తిరిగి ఈ వ్యాధికి కులము మతము జాతి ఏమీ లేదు, అందరం కూడా సపరేట్ అవుదాం. కాబట్టి దానికి వారు సలహా తీసుకోవడానికి నేను మీతో పాటు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. బట్ నా సలహా ఏమంటే, వారు చెప్పిన దాంతో పాటు అందరూ కూడా రోజు కూడా వ్యాయామం చేసే అవసరం ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి కాదు, దాదాపు 40 సంవత్సరాలకి వ్యాయామం చేస్తాను. ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఏ వయసులో కూడా దాదాపుగా 5,000, 6,000, 7,000 నేను ఇక్కడ స్కిప్పింగ్ చేస్తాను. కాబట్టి ఈరోజు భగవంతు దయవల్ల మీ అందరి ఆశీస్ వల్ల ఈ ఆరోగ్యం ఉండాలి, మీరందరూ కూడా ఆరోగ్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు నా వయసు ఉన్న వాళ్ళు చాలామంది ముసలు అయిపోయినారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, చాలా సంతోషం. నేను కూడా భయపడ్డ పాపం చాలా పెద్ద కూడా పెట్టుకున్నారు. నంద్యాల వాసులు చాలామంది షుగర్ పేషెంట్ ఉన్నారు కాబట్టి ఆ దృష్టి పెట్టుకుని మరి ఇక్కడ మన సత్యం కూడా ఉన్నాడు. మన సత్యం గారు తెలుసు, వారు కానీ, వారి సత్యమని కానీ, హరి కానీ, వారి సత్యమని కానీ అందరూ వచ్చి నాకు ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయండి అని చెప్తే మహిళలు ఒక పార్క్ ఏర్పాటు చేశాం. దానికి పరిరక్షించవలసిన అవసరం కమిషనర్ గారి మీద ఉంది, అది శిథిలావస్థలో ఉంది. దాన్ని కొంచెం టెంపరీగా నాకు రిపేర్ చేసి ఉదయాన్నే మహిళలు నా దగ్గరకు వచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు అన్న పరుకరణ ప్రజారేపటి నవరేపుతున్నాం, మేము షుగర్ పేషెంట్లు కాదు, మాకు మేము ప్రతిరోజు వ్యాయామం చేయాలా, ప్రతిరోజు వాకింగ్ చేయాలా, దానికోసం దయచేసి ఇతర ఒక పార్క్ మీరు ఏర్పాటు చేయండి. లేకపోతే ఉదయాన్నే మేము బయలుదేరితే ఎవరు బిస్కెట్స్ చాలామంది ఈ రౌడీ షీటర్లు వచ్చి తాళిపూట తీసుకుపోవడం, మండల నుంచి పర్వతం రాకపోవడం జరుగుతూ ఉంది. రోడ్ల మీద నడవలేము కాబట్టి మేము పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికులు ఇక్కడ పుట్టి పెరిగినారు. మీకు అన్ని అనుభవాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు ఇక్కడ ఇక్కడ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మన వారు చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు ఈ అవకాశం కలిగిస్తారు. నేను చెప్పే వ్యాధికి కులము మతం లేదు, వ్యాధి అందరికీ వస్తూ ఉంది వ్యాధి. కాబట్టి మనం అందరం కూడా వ్యాధిగ్రస్తులమే. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి చాలా మంచి వాతావరణంలో వాళ్ళు అనుకున్నారు, మైండ్ ఉంటుందేమో, చాలామంది మహిళలు వాళ్ళు మహిళలు రాలేకపోతారేమో అనుకున్నారు, కానీ చాలామంది చాలా పెద్ద ఎత్తున వచ్చారు.
అని వాతావరణం కూడా వారికి అనుకూలించింది కాబట్టి భగవంతుడు ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ అవకాశం నాకు కలిగించినందుకు వారు ఇక్కడికి వచ్చి కొన్ని వారు ఇచ్చే సలహాలు కూడా మేము కూడా పాటిస్తామని చెప్పి మేము కూడా కొంచెం దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి మాకు కూడా షుగర్ ఉంది మీరు ఇచ్చే సలహాలు కూడా మేము పాటిస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశాన్ని కలిగించినందుకు పేరు పేరున మరి ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారికి శంకర్ గారికి నన్ను ఆహ్వానించడానికి మరి మాచిరేని గారితో పరిచయం చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు అందరికీ కూడా నా వందన శుభాభివందనలు తెలియజేస్తూ తెలియజేసుకుంటారు జాయ్. సో ఇప్పుడు ప్రధానంగా అంటే మనకున్న మేజర్ సమస్యలు ప్రతి వాళ్ళకు వచ్చేసేసి బీపీ షుగరు లేదంటే ఓవర్ వెయిట్ సో ఈ మూడు ఆస్పెక్ట్స్ జనరల్గా ఏదో ఒక స్టేజ్లో అయితే అందరికీ తగులుతూనే ఉన్నాయి. సో వీటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మనము అంటే ఈ డైట్ కంట్రోల్ అనేది కంపల్సరీ ఇది చేయాలని చెప్తూ ఉంటారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే జనరల్గా యోగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో పర్సనల్గా వ్యక్తిగతంగా నేను కూడా ఓవర్ వెయిటే. మొన్న ఈ మధ్యన ఒక సర్జరీ చేసుకుంటే సర్జరీ అయిపోయిన నెక్స్ట్ మంత్ నాకు డాక్టర్ చెప్పింది నువ్వు అర్జెంటుగా వెయిట్ తగ్గాలి. ఆయన చెప్పింది బాగానే ఉంది కానీ బట్ ఎలా తగ్గాలని నాకు క్వశ్చన్ మార్క్. అందరూ వెయిట్ తగ్గాలంటున్నారు జిమ్కి వెళ్ళాలంటారు ఎక్సర్సైజ్ చేయాలంటారు కానీ బట్ ఏంటంటే కొందరికి టైం పర్మిట్ చేస్తుంది కొందరికి టైం పర్మిట్ చేయదు. సో బట్ ఈ డైట్ కంట్రోల్ చేసి వెయిట్ తగ్గవచ్చు అనేది ఈ మధ్యకాలంలో గత ఒక 7-8 మంత్స్ నుంచి మనకు రెగ్యులర్గా వినిపిస్తున్న పేరు వీరమాచరణ్ గారి డైట్. మన కాడికి మన పట్టణానికి వీరమాచరణ్ గారు మన పట్టణానికి వచ్చారు. సో కాబట్టి ఇటువంటి ఆ వ్యక్తిని మన దగ్గరికి పిలిపించి సో కాబట్టి మనకు మన హెల్త్ కాన్షియస్కి సంబంధించి మనం గైడ్ చేయడానికి వచ్చినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఏం చేయకూడదు అదే జరుగుతుంది. డయాబెటిక్లో ఏం జరుగుతుందో మీకు టెక్నికల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాబెటిక్లో 2 రకాలు ఉంటాయండి, టైప్ 1 టైప్ 2. మీకు మామూలుగా మనం ఆహారంలో 3 పదార్థాలు ఉంటాయి. 1 కార్బోహైడ్రేట్ పిండి పదార్థం, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్. ఈ మూడిట్లో ప్రోటీన్ ఫ్యాట్ ఈ 2 మాత్రమే మనిషికి అవసరం. కార్బోహైడ్రేట్ అవసరం మనిషికి లేదు 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 లేదు. మనిషి కార్బోహైడ్రేట్ అవసరం లేకుండా ఒక జీవితకాలం ఉండగలడు పుట్టినప్పుడు చచ్చిపోయేలోపు. కొంతమంది అంటారు మెదడుకు కావాలండి కిడ్నీలో కొన్ని పార్ట్లెస్ కావాలి అని, అవసరం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో గ్లూకోజ్ అవసరం లేదు. మీరు ఆహారంగా గ్లూకోజ్ ఇవ్వకపోయినా సరే మీరు తిన్న ఫ్యాట్ నుంచి అది గ్లూకోజ్గా మార్చుకుని ఆ పార్ట్స్కి కావాల్సినట్టు అందిస్తుంది. కార్బోహైడ్రేట్ అవసరం లేదు. ఏదైతే కార్బోహైడ్రేట్ అవసరం లేదు దాన్ని మనం 100కి 90% చేసాం. కార్బోహైడ్రేట్ అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే రోజు మీరు తినే ఇడ్లీ దోశ చపాతి పూరి పాలు కాఫీ టీ కండిలు ఏదైనా చెక్కిడాలు బిర్యానీలు ఏదైనా చెప్పండి ఎవ్రీథింగ్ మొత్తం పిండి పదార్థమే. పిండి పదార్థం అంటే గ్లూకోజ్, గ్లూకోజ్ అంటే షుగర్, అదే షుగర్ మనం అది తింటున్నాం. గుంటూరు నుండి రాజధానికి ఈ నెల 30న అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష పాదయాత్రను విజయవంతం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల ప్రాంత అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, సిబిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్, అగ్రిగోల్డ్ బాధితుల నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది కుటుంబాలను అగ్రిగోల్డ్ ముంచేసిందని, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్ కంపెనీ చెప్పిన మాటలు నమ్మి వాటిలో డిపాజిట్లు చేశారని, కానీ అగ్రిగోల్డ్ కంపెనీ వారిని నిండా ముంచేసిందన్నారు. గుంటూరు నుండి రాజధానికి ఈ నెల 30న నిర్వహించే అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీకి అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన మోసం కారణంగా 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 19.52 లక్షల మంది బాధితులు నిలువు దోపిడీకి గురయ్యారు. అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో విజయవాడ కేంద్రంగా పెట్టి 1000 కోట్ల రూపాయల్ని అనేక ఆకర్షణీయమైన పథకాల పేరుతో సామాన్య ప్రజలు పేద ప్రజల నుండి 1000 కోట్లు ఆర్జించింది. ఈరోజు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాట ఫలితంగా 13 మంది
డైరెక్టర్లు ఏలూరు సబ్ జైల్లో ఉన్నారు. మరో నలుగురు డైరెక్టర్లు తప్పుకొని తిరుగుతూ ఉన్నారు. డైరెక్టర్లు జైల్లో ఉన్నారా బయట ఉన్నారా అనే దానికన్నా ఈ 32 లక్షల మందికి 7,000 కోట్లు వారు చెల్లించిన డిపాజిట్లు తిరిగి ఇప్పించేదానికి మా అసోసియేషన్ గత 3.5 సంవత్సరాల కాలంగా తీవ్రమైన పోరాటాలని చేస్తూ ఉంది. దిగుల్లోకి వెళ్ళిపోయారు. ఈ స్థితిలో రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకి అంతగా సిపిఐ బాధ్యం ఉంది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. మీరు అధైర్యపడుతుంది. మేము అన్ని జిల్లాల్లో దూరు పెట్టుకొని వారికి మనోధైర్యాన్ని కల్పించి మరొక్కరు ఆత్మహత్య పాలు కాకుండా కాపాడే ప్రయత్నానికి మా అసోసియేషన్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. అగ్రిగోల్డ్ కంపెనీ పోయిన తర్వాత పలు రకాల పోరాటాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దిగి వచ్చి 101 మందికి చనిపోయిన ఖాతాదారులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు 5 లక్షలు ఎస్టేస్ ఇవ్వడం మనం జరిగింది, మనం చూసాం మనమంతా కూడా. అదే కోణంలోనే బాధితులందరినీ ఏకం చేసి ఈ నెల 30-31 తారీఖుల్లో జిల్లా సెక్రటరియట్ను పిలుపునిస్తూ ఆత్మఘోష సభలాగా తీసుకెళ్తా ఉన్నాం. ఈ స్పందనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా సమస్యలు విని మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ నంద్యాలకు రావడం జరిగింది. బాధితులంతా గమనించి మనం పోరాడితే తప్ప సాధించుకోలేమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ కదిలి రావాలని చెప్పి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిస్తున్నారు. థ్యాంక్ యూ. పాఠశాల వాహన డ్రైవర్లకు ఈ నెల 15వ తేదీ ఆర్జీఎం కళాశాలలో ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామని ఆర్టీఓ శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఓ శివరామకృష్ణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే నెల 15వ తేదీకి పాఠశాల బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్ తేదీ ముగుస్తుందని, నంద్యాల ప్రాంతంలో ఉన్న పాఠశాల వాహనాలు మే 16వ తేదీ నుండి ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవాలన్నారు. వాహన టైర్లు, మెకానిజం, పెయింటింగ్, వాహన కండిషన్ కరెక్టుగా కలిగి ఉండాలన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్లు మే నెలలో ట్రైనింగ్ క్లాసులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ట్రైనింగ్ అయిన డ్రైవర్లు మాత్రమే పాఠశాల బస్సులను నడపాలన్నారు. మే 15వ తేదీ ఆర్జీఎం కళాశాలలో ఉదయం 9 గంటల నుండి డ్రైవర్లకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాల యాజమాన్యం వారి విద్యార్థులను తీసుకువచ్చే ఆటోల నెంబర్లను వివరించాలన్నారు. ప్రతి సంవత్సరం కూడా మే 15వ తేదీకి స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోతుందండి. ఈ ఏదైతే ఈ నంద్యాల ఏరియాలో ఉన్నాయో అన్ని స్కూల్ బస్సులు కూడా మే 16వ తేదీ నుంచి వాటి ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోవటానికి వెహికల్ కండిషన్ ఒకటి పర్ఫెక్ట్గా చేయించుకుని రావాలి. అంటే టైర్స్ కానీ, మెకానిజం కానీ, పెయింటింగ్ కానీ, తర్వాత కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వెహికల్ కండిషన్ కరెక్ట్గా చేయించుకోవాలి. ప్లస్ మళ్ళీ దానికి అదనంగా ఏంటంటే వాళ్ళు ఏ డ్రైవర్ని అయితే అపాయింట్ చేస్తున్నారో స్కూల్ బస్సులు వాళ్ళు, వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఒక ట్రైనింగ్ క్లాస్ రిఫ్రెషర్ ట్రైనింగ్ క్లాస్ పెడతాము మా డిపార్ట్మెంట్ తరఫునే. ప్రతి డ్రైవరు ఆ ట్రైనింగ్ క్లాసుకి అటెండ్ అవ్వాలి. అది ఫుల్ డే ఉంటుంది, 1 డే ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ స్కూల్ బస్సులు ఫిట్నెస్ మాత్రమే రెన్యువల్ చేస్తాం. అంటే ఇది స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేయడానికి అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని వెహికల్ పర్టికులర్స్ కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేసేటప్పుడే ఈ డ్రైవర్ పర్టికులర్స్ కూడా దాంట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ అయినటువంటి ఫిట్నెస్ అయిన డ్రైవర్లు ఏదైతే బస్ డ్రైవర్గా ఉంటాడో ఆ వెహికల్ బస్కు మాత్రమే ఫిట్నెస్ రెన్యువల్ చేస్తాము. మిగిలిన ఎవరైతే ఫిట్నెస్ ట్రైనింగ్కి రాలేదో వాళ్ళ వెహికల్ బస్ యొక్క ఫిట్నెస్ రెన్యువల్ అవ్వదు. ఇది అడిషనల్గా కండిషన్. ఇది మిగిలిన మెకానికల్ కండిషన్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి. వెహికల్ది మిగిలిన మెకానికల్ కండిషన్స్ అవంతా కూడా ఇన్స్పెక్టర్ గారు ఫిట్నెస్ రెన్యువల్కి వచ్చినప్పుడు మొత్తం డ్రైవ్ చేసి అంతా పర్ఫెక్ట్గా చూస్తారు. దానికి అదనంగా ఈ డ్రైవర్స్ రిఫరెన్స్ ట్రైనింగ్ అనేది అవసరము. దీనికి గాను ఆర్జీఎం కాలేజీలో రేపు ఉదయం 9 గంటల నుంచి, అనగా
15 తేదీ మే నెల నుంచి 15వ తారీఖున ఆర్జీఎం కాలేజీలో కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించి స్కూల్ యాజమాన్యాలందరూ వినియోగించుకుని వాళ్ళ డ్రైవర్లని కంపల్సరీగా ఈ ట్రైనింగ్కి అటెండ్ అయ్యేటట్టు చూడాల్సిందిగాను, ప్లస్ ఆ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగాను ఈ మీడియా నుంచి మేము స్కూల్ యాజమాన్య వాళ్ళకి అభ్యర్థిస్తున్నాం. స్కూల్ అదే ప్రతి ఇప్పుడు ఒక్క స్కూల్ బస్సులనే కాకుండా అన్ని వెహికల్స్ కూడా స్పీడ్ గవర్నర్స్ అనేది ఫిట్ చేస్తున్నాము. అయినా కూడా ఎక్కడన్నా మిస్టేక్ ఉంటుంది అంటే తర్వాత వాళ్ళు ఏమన్నా ట్యాంపర్ చేసిన అటువంటి ఏమైనా ఉన్నా కూడా మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్కి వచ్చినప్పుడు సరి చేస్తాం. ఈ ఆటో డ్రైవర్ స్కూల్స్ అదే ఆటోస్ మీద కూడా దృష్టి పెట్టదలుచుకున్నాము. దానికి కూడా లాస్ట్ ఇయర్ ఒక కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అదేంటంటే ప్రతి ఆటో డ్రైవర్ ఆటో కూడా ఏదైతే స్కూల్స్ తిరుగుతుందో ఆ స్కూల్ వాళ్ళ దగ్గర వాడు నెంబర్ చేయించుకోవాలి. ప్రతి ఆటోని కూడా స్కూల్లో పేరు వెహికల్ నెంబరు డ్రైవర్ పేరు డ్రైవర్ ఫోటో డ్రైవర్ లైసెన్స్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఆ స్కూల్లో వాడు నమోదు చేయించుకోవాలి. ఆ స్కూల్ వాళ్ళు ఈ ఆటోలు వాళ్ళతో వాళ్ళ స్కూల్కి ఏ ఏ ఆటోలు తిరుగుతున్నాయి అనేది ఒక లిస్ట్ అవుట్ చేయాలి. ఆ లిస్ట్ అవుట్ని మేము కూడా మేము తనిఖీ చేస్తాము. అది లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఈ రూల్ పెట్టారు. ఈ సంవత్సరం నుంచి మేము అది గట్టిగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లోనే ఇంకా అడిషనల్గా మేము వాడు తీసుకొచ్చే ఈ వెహికల్ నెంబర్తో పాటు ఎంతమంది పిల్లల్ని తీసుకొస్తున్నాడు అనేది కూడా అక్కడ నమోదు చేసే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజా దర్బార్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామని ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి శివరామరెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారని, వారి సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని నందెల ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి శివరామరెడ్డి తెలిపారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి భూ వివాదాల గురించి, భూములను ఆన్లైన్ చేయించాలని, భూములను ఆక్రమించుకున్నారని, పట్టాదారు పాసు పుస్తకాలు ఇంటి స్థలాలు కావాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయని, నీటి సమస్యపైన అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 20 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు అఖండ రామనామ సప్తాహ సంకీర్తన యజ్ఞ మహోత్సవం ప్రారంభమయ్యాయి. సంజీవనగర్ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు అఖండ రామనామ సప్తాహ సంకీర్తన యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నామని, 20వ తేదీ ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణం పట్టాభిషేకం నిర్వహిస్తున్నామని భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. అఖండ రామనామ సంకీర్తన సప్తాహ మహోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సంజీవనగర్ రామాలయంలో భక్తుల యొక్క సహకారం చేత 7 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా భాగం వహించి లోక కళ్యాణార్థం సంకల్పం చేసుకున్నాం నిన్నటి రోజు. ఈ రోజంతా కూడా సంకల్పం గణపతి పూజతో ప్రారంభమై ఈ యొక్క నగర సంకీర్తనతో ప్రారంభమవుతూ ఉండేటటువంటి ఈ యొక్క సత్సంకల్పం మంచి సంకల్పం సుందరకాండ పారాయణం సుదర్శన హోమం అదేవిధంగా పవమాన హోమం ఇటువంటి హోమాలన్నీ కూడా ఈ యొక్క వారం రోజుల్లో చివరి రోజున 20వ తేదీ 7వ రోజు స్వామివారికి సీతారామ కళ్యాణం పట్టాభిషేకం అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమాలు ఉంటాయి. ఈ రామనామం భగవంతుని కంటే నామమే గొప్పది అని చెప్పేసి అని అంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాధికి కులం మతం లేదన్న శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫారూక్. అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష పాదయాత్రను విజయవంతం చేయాలన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు. ఈ నెల 15న ఆర్జీఎం కాలేజీలో పాఠశాల డ్రైవర్లకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నామన్న ఆర్టీఓ శివరామకృష్ణ. ప్రజా దర్బార్
వరకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరిస్తామన్న ఆర్డీఓ కార్యాలయ ఏఓ శివరామిరెడ్డి. సంజీవ నగర్ రామాలయంలో సోమవారం నుండి ప్రారంభమైన అఖండ రామనామ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.